నమస్తే. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా పరిస్థితులు, ముఖ్యంగా ఇటీవల తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి నిర్ణయాలు, వీటన్నిటిపైన ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బక్క జర్సన్ గారితో ఉన్నాం. చాలా విషయాలు రేవంత్ రెడ్డి గారిది కావచ్చు, కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ సంబంధించినటువంటి అంశాలని ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. చాలా రోజుల తర్వాత మొత్తానికి ఇటీవల రేవంత్ రెడ్డి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఏదైతే గతంలో భూములన్నీ ఆక్రమించడం జరిగింది, చెరువులను కబ్జాలు చేయడం జరిగింది, నాలాలన్నింటినీ కూడా వాటిపైన అక్రమ కట్టడాలు కట్టడం జరిగింది, వీటిపైన చర్యలు తీసుకునేందుకు హైడ్రాను ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పేసి చెప్పడంతో పాటు, దానికి కమిషనర్గా ఏవి రంగనాథ్ గారిని, దీన్ని ఎట్లా చూస్తారు? నిజంగా కబ్జాలు బయటపడేటువంటి ఆస్కారం కనబడతా ఉందా? హైడ్రా అనేది ఒక పెద్ద హైడ్రామా. ఎందుకని? నంబర్ వన్, ఎందుకు హైడ్రామా అంటే, ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగా హైడ్రా అనేది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయాలంటే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా చేయాలి. హైదరాబాద్ మేయర్ కాదు ఆయన, ఒకటి హైదరాబాద్నే చేయండి, రాష్ట్ర ముఖ్యమంత్రి. మున్సిపల్ ఈరోజు ఒక హైదరాబాదే కాదు మునిగేది, వరంగల్ కూడా మునుగుతుంది, కరీంనగర్ కూడా మునుగుతుంది, అదే నిజామాబాద్ కూడా మునుగుతుంది. ప్రతి జిల్లాలో ఈరోజు మునిగే పరిస్థితి వచ్చింది. కాబట్టి దఫాలేదు, బొంగలేదు, ఇంట్లోనే కథ చెప్తా. మతలబ్ 100% ఉన్నది. ఎందుకుందనంటే ఈరోజు ఆయన అసలు హైదరాబాద్లో ఎన్నో చెరువులు, నేను చెరువుల పైన హైకోర్టులో పిటిషన్ వేసినోని, కొన్ని పెద్ద బిల్డింగ్లు కూలగొట్టని డైరెక్షన్ తెచ్చినోని కాబట్టి నేను చెప్తున్నా. హైదరాబాద్లో ఎన్నో చెరువులు ఉన్నాయి, ఎన్ని నిర్మాణాలు జరిగినాయి, ఆ నిర్మాణాలకు రిజిస్ట్రేషన్ ఉన్నాయా లేవా, రిజిస్ట్రేషన్ ఉంటే ఎవరు రిజిస్ట్రేషన్ చేసినారు, రిజిస్ట్రేషన్ ఏ డాక్యుమెంట్ చూసి రిజిస్ట్రేషన్ చేసినారు, ఇరిగేషన్ వాళ్ళు ఎన్ఓసి ఇచ్చిండ్రు, ఇరిగేషన్ వాళ్ళు ఎవరు ఎన్ఓసి ఇచ్చిండ్రు, తర్వాత ఏ మున్సిపల్ కమిషనరు దానికి ఇది ఇచ్చిండ్రు, పర్మిషన్ ఇచ్చిండ్రు బిల్డింగ్ అటనికి, ఏ బిల్డింగ్ ఆఫీసర్ దానికి ఓకే చేసిండ్రు, ఇవన్నీ కూడా ఫస్ట్ స్టడీ చేయాలి, వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి, వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. ఈరోజు అనామకులే, ఈరోజు ఏమైనా కులగొట్టేటి ఏమైనా మహోమ్స్ రామేశ్వరయ్య కూలగొడుతుందా, లేకుంటే వంశీరామ్ బిల్లడి కూలగొడుతుందా, లేకుంటే ఆయన పేరు ఏం పేరు మన ఈయన రాజపుష్ప కన్స్ట్రక్షన్స్ కూలగొడుతుందా, అవి కూలగొడతలేరు కదా, బుడబుడ్డలే కూలగొడుతుండ్రు. ఎవడైతే చిన్న చిన్న బిల్డింగ్లు మామూలు కాంట్రాక్టరు అక్కడ నేను చెప్పిన పద్ధతులల్లా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చూసుకొని ఎన్ఓసీలు చూసుకొని కొనుక్కుండో వాళ్ళే కూలగొడుతున్నారు. ఎందుకంటే పక్కనోని భయపెట్టించి పైసలు వసూలు చేయని, అంటే పైసలు వసూలు చేసేదానికి మాత్రమే ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చి 1000%, 2000%. అంటే ఎవరు వసూలు చేస్తారంటారు? ముఖ్యమంత్రి అనుకో, ముఖ్యమంత్రి వాళ్ళ తమ్ముళ్ళు, ఆయన దగ్గర ఉన్న ఇద్దరు ముగ్గురు, తారా చౌదరి, ఆ చౌదరి, ఈ చౌదరి, వీళ్ళందరూ కలిసి చేస్తారు అది. కాబట్టి దానికోసమే ఇది అంత మించి పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా కూల్చేస్తాం. అవునబ్బా, అదే నేను మైహోమ్స్ రామేశ్వరరావుదా చెప్పు కూలగొట్టింది, మైహోమ్స్రా కూలగొట్టింది, అవతారా కూలగొట్టింది, భుజానా కూలగొట్టింది, ఏ కూలగొట్టిండ్రు, ఏ కూలగొట్టింది, అంటే అవి కూలగొడితేనే హైదరాబాద్ చేసినట్టు అంతే కదా. మన దగ్గర కవర్ కావాలంటే చిన్న కూలగొట్టాలి, అంటే వీటిని ఈ కూల్చిన భూజీ చూపెట్టి వాళ్ళ దగ్గర వసూలు చేయాలన్నట్టు. 100% కూలగొట్టిన ఎవరు పేరు పొందినవని చెప్పబ్బా, ఒక పెద్ద పేరు పట్టిన కూలగొట్టింది కదా, పెద్ద పేరున్నందు ఒక పేరు చెప్పు. ఆ బిల్డర్ పేరు వంశీరాంతి కూలగొట్టిందా, రాజపుష్ప కూలగొట్టలే కదా. అవును, మరి ఏమున్నది, అంత సినిమా లేదు. అంటే ఇది చివరి వరకు కొనసాగేటువంటి పరిస్థితి ఉంటుంది? వేళ మధ్యలో నాకు గొర్రెల స్కామ్ ఎట్లా ఆగిందో ఇది కూడా కట్టినా అయిపోతుంది. గొర్రెల స్కామ్ ఏమైంది, ఏమన్నా అలా ఎండిని అరేంజ్ చేసిండ్రా, సిఇఓని అరేంజ్ చేసిండ్రా, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అని అరేంజ్ చేసిండ్రా, ఏమన్నా అరేంజ్ చేసిండ్రు, ఎస్సీ ఎస్టీలు అందరినీ అరేంజ్ చేసారు. కూల బిల్డింగ్లు కూడా అసంటి వాళ్ళే ఇప్పుడు, పెద్దోళ్ళే కాదు, బుడబుడ్డోళ్ళే కూలుతాయి. కాబట్టి సేమ్ గొర్రెల స్కామ్ ఏమైందో హైడ్రా కూడా అదే అవుతుంది. అంతే, రేపో మాపో కల్వకుంట్ల తారక రామారావుకు సంబంధించినటువంటి జన్వాడ ఫామ్ హౌస్ను కూడా కూల్చేందుకు కసరత్తులు చేస్తూ ఉన్నాం అన్నటువంటి వార్తలు బాగా వస్తూ ఉన్నాయి. ఇవాళే కాసేపటి క్రితమే కేటీఆర్ సైతం, కేటీఆర్ అనుచరులు హైకోర్టుకు వెళ్ళి వాళ్ళు కూడా హైకోర్టును ఆశ్రయించారు. బాగుంది డ్రామా, కూలగొట్టు మన ఆడే లీకిస్తాడు, కూలగొడదాం అనుకున్నారు, రాత్రి రాత్రిపై కూలగొడతారు అబ్బా, కోర్టుకు పోయేంత టైం ఇయ్యారు, ఇవాళ కోర్టుకు పోయేంత టైం నువ్వు ఎందుకు ఇవ్వాలి? నువ్వు కూలగొట్టులో ఫస్ట్కి వెళ్ళే ఫస్ట్, ఇప్పుడు జనవాడ ఫామ్ హౌస్ మీద
అవి ఒకే మరాలు ఎగిరేసినావు నువ్వు డ్రోను, అది ఆ ఎగిరేయడం వల్ల నేను జైలు వేసి ఇరుగా దంపడు దంపిండ్రు. మన నన్ను లోపడేసి కేటీఆర్ నన్ను ఇరుగా తోముడు దోమిచ్చిండు. ఫస్ట్ జనవాడ ఫామ్ హౌస్ సంగతి చెప్తాను. ఫస్ట్ నువ్వు అదే కూలగొట్టించేది ఉండే, ఈ కూలగొట్టించి నువ్వు కన్ను కొడతావు, కోటుకు పోమంటావు, స్టే తెచ్చుకునేదాకా చూసి స్టే తెచ్చుకుంటే ఇక కూలగొట్టకని చెప్తే ఏందన్నట్టు డ్రామా. ఈరోజు అది చూపించి అంతా స్టే తెచ్చుకుంటుంది అంతే, అర్థమైందా? వీళ్ళేస్తారు తెచ్చి నాకు తెలిసి ఈ స్టే తెచ్చింది ప్రదీప్ రెడ్డి అనేటోడు తెచ్చిండు. ప్రదీప్ రెడ్డి వాడు ఎవడు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది చెప్పది? కల్వకుండ్రోళ్ళు పోయి తేలే కదా స్టే, నీ వాళ్ళ పోయి తెచ్చింది కదా. నీ పోచారం శ్రీనివాసరెడ్డి, నీ గుత్త సుఖేందర్ రెడ్డి, నీ జితేందర్ రెడ్డి, నీ ప్రదీప్ రెడ్డి రాబోయే తేలే కదా, ఎవరో వెలుమద్దర పోయి తేలే కదా స్టే, నీ వాళ్ళే తెచ్చింది కదా. మరి ఆ కథ ఎంత చెప్పు. వీళ్ళు బాగా ఓరవోరుగా ఫైట్ చేసుకున్నట్టు కనబడతా ఉంది కదా, ఒక పక్కన అసెంబ్లీలో కానీ బయట కానీ మాటలు విపరీతమైనటువంటి మాటలు, ఇద్దరు దగ్గర ముంగడ పెట్టుకున్నట్టు ఏదైనా కొట్టుకుంటారు కావచ్చు అన్నటువంటి తీరుగా వాళ్ళు మాట్లాడుకున్నటువంటి తీరు. నిజంగా అట్లాంటి అవకాశం ఉండదంటారా ఫామ్ హౌస్ను కూల్ చేసో లేకపోతే కేసీఆర్ను జైలుకు పంపడో ఇట్లాంటివి చేస్తామని చెప్పేసి గతంలో అన్నాడు కదా, అట్లాంటివి ఏమైనా జరిగే అటువంటి అవకాశం లేదంటారా? ఆంధ్రాలో పాలన మారంగా చీఫ్ సెక్రటరీ మారాడు, ఇక చీఫ్ సెక్రటరీ ఎందుకు మారలే? ఫారెన్కి పోయినప్పుడు కేటీఆర్ పక్కన జయేష్ రంజన్ ఉండు, ఇక రేవంత్ పక్కన జయేష్ రంజన్ ఎట్లుంటాడు? సీరియస్ ఫైట్ అన్నప్పుడు ధరణి నడుస్తున్నప్పుడు సీసీఎల్లో నవీన్ మిత్తల్ ఉంటాడు, ఇవాళ కూడా నవీన్ మిత్తల్ ఎట్లుంటాడు? ఓకే, అర్థమైందా? కాబట్టి ఇదంతా టీకప్ల తుఫాను, ఇదంతా కలిసి కట్టుగా చేసుకున్నటువంటి ఒక దోపిడీ అంతేగాని ఈరోజు సిండికేట్ దోపిడీ ఇది, సిండికేట్ దోపిడీ. ఈరోజు అఫ్కోర్స్ రంగనాథ్ గారు 100% న్యాయంగా చేస్తాడు, న్యాయం చేయాలని చేస్తాడు, ఆయన డ్యూటీ సక్రమంగా చేస్తాడు. కానీ మీ యొక్క ఆలోచన ఏదైతే ఉందో అది కరెక్ట్ ఉండదు, ఆయన పనిచేయనియరు కన్ఫామ్. ఇది అయిపోయింది ఆల్రెడీ, వసూలు అయిపోయి ఉంటాయి నాకు తెలిసి, నిన్ననే తెలిసింది మొత్తం. రోజు పని అయినా కాకుండా గుంజుదే గుంజుడు అంట, అదే పనుల పైన వసూళ్ళ కోసమే చేసిన అంతే అంతే అంతే. ఇటీవల రేవంత్ రెడ్డి పర్యటన కూడా మీరు చూడొచ్చు, దావోస్ పర్యటన కావచ్చు, అమెరికా, చాలా పెద్ద పెద్దవాళ్ళు మన ఆయన ఇప్పుడున్న ఆయన పేరేం పేరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అమెరికా వచ్చి రిసీవ్ చేసుకున్నాడు, అమెరికన్ హారిస్ కమలా హారిస్ వచ్చి రిసీవ్ చేసుకుంది, అంతరిక్షంలోకి వెళ్ళి సునీత విలియమ్స్ కూడా మాట్లాడినట్ట, వచ్చినప్పుడు నేను లేకపోవడం నా దురదృష్టం అని. అంతరిక్షంలో ఉంటే నేను రాలేకపోయినా, ట్విట్టర్లో పెట్టిన చూడలేదా? 87,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి అదే బా వీళ్ళే వీళ్ళు, అదే వీళ్ళు పెద్ద పెద్దలు కలిసినాక. అరే బ్రదర్, ఒక సెనేటర్ అపాయింట్మెంట్ ఇవ్వలే, సెనేటర్ ఒక సెనేటర్ తో ఫోటో చూపి. యాపిల్ కంపెనీ కూడా దిగదా మొన్న కలిసి, యాపిల్ సీఈఓ కలిసిందా? యాపిల్ సీఈఓ కలిసిందా నీకు? నీకు ఏ సీఈఓని కలిసినావు? అంటే ఏమంటున్నా అంటే నేను ప్రచారం చేసుకోవడం ఇష్టం ఉండదు, వాళ్ళ యొక్క సెల్ఫీలు తీసుకొని అంత చేయడం నాకు ఇష్టం ఉండదు, నాకు ఇంత పబ్లిసిటీ అవసరం లేదన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్. అదే బ్రదర్, నీకు ఎవరితో దిగబడితే, నువ్వు అమెరికాలో ఉన్న గురుకాలతో కూడా ఫోటో దిగి పెట్టారా కానీ నువ్వు దొరికితే, అర్థమైందా? ఈరోజు గ్లోబలైజేషన్ వల్ల మనం ఏం జరిగినా గుర్తుపట్టగలుగుతాం కాబట్టి దిగలేదు, లేకుంటే ఎటువంటి కేసు తెలుస్తాయి ఇవి సోషల్ మీడియా లేకుంటే? అమెరికాల రోడ్డు పైన తిరిగేటువంటి ఒక 4 నీగ్రో వాళ్ళు 4 తెల్లవాళ్ళని పట్టుకొని మీరు సీఓ, అదే అసంటోళ్ళే బ్రదర్ సక్సెస్ కాదంటారా మీరు? ఒక్క రూపాయి పెట్టుబడి కాలేదు, నేను రాత్రి ఒక పెద్ద సైంటిస్ట్ అని మాట్లాడినా, ఒక్క రూపాయి పెట్టుబడి కాలే, ఒక సీఓ అపాయింట్మెంట్ ఇవ్వలే, అర్థమైందా? ఒక కంపెనీ పెంచినట్టు ఎవరో లొట్టం పొట్టడం కానీ అతను ఫోటోలు దిగి పంపారు, ఇవ్వంతో జరగలే ఏం జరగలే, అంత హంబక అది. ఇలా పరువు పోయింది అమెరికాలో, రేపు వస్తే ఎవరు 30 మంది మీటింగ్లల్లా, ఇదో 1000 మంది వచ్చినారు, 30 మంది సెల్ఫీలు ఫోటో, ఎందుకంటే ఈయన ఇంగ్లీష్ బయట పడదాని ఈసారి రికార్డింగ్ ఘటనలో పెట్టినావు కదా ఇంగ్లీష్లో, వై దిస్ దట్ అని ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకొని మాట పెట్టినావు కదా, ఇజ్జత పోతుంది అని చెప్పి పెట్టలే అంతే అంతే అంతే. వాళ్ళు గూగుల్లో పడితే ఇది రేవంత్ రెడ్డి అని గూగుల్ కొడతారు అమెరికా 2 నిమిషాలల్లా, రేవంత్ రెడ్డి ఈజ్ ద ఫ్రీడమ్ ఫైటర్ వెంతో చెర్లపల్లి జైల్ ఇన్ ఓట్కు నోట్ కేస్,
అని చెప్పేసి దొరికిపోతారు. సోనియా గాంధీ ఫోన్ కొడితే పోయి పోయి ఇవన్నీ సీఎంని చేసిన అయ్యో తప్పు అయిపోయిందని చెప్పేసి ఆమె లింపలు వేసుకొని ఆమె తీసేద్దామనే ఆలోచన తెలుసుకోరు తీసేటట్టు ఉందని తీయకుండా రాజీవ్ గాంధీ బొమ్మ తీసుకొచ్చి పెట్టారు. ఎగ్జాక్ట్లీ అదే అదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. సెక్రటరేట్ లోపల కానీ బయట కానీ ఒక పక్కనేమో వివాదం జరుగుతూ ఉంది బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీ మధ్యలో. నిజంగా అసలు సెక్రటరేట్ లోపల రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాల్సిందేనా? రాజీవ్ గాంధీ విగ్రహము ఏ సెక్రటరీ ఏ రాష్ట్రంలో ఉంది చెప్పు. కర్ణాటకలో ఉందా? మధ్యప్రదేశ్లో ఉందా? దాదాపు 10 ఏళ్ళు పాలు ఉండే. రాజస్థాన్లో ఉందా? ఛత్తీస్గఢ్లో ఉందా? ఏడుందని నువ్వు పెడతావు. ఈయన ముఖ్యమంత్రి పదవి పోతుందని అది కన్ఫామ్ అయి పోకుండా ఉండడానికి దీపాదాస్ మున్షో, కేసీ వేణుగోపాల్ లేకుంటే మన వి హనుమంతరావు అన్నను ఎవడో ఐడియా ఇచ్చి ఉంటాడు ఈ బొమ్మ పెడితే నీ పోస్ట్ పోదని. దానికోసం బొమ్మ పెడుతున్నా కానీ రాజీవ్ గాంధీ మీద ప్రేమ ఉండో లేదంటే రాజీవ్ గాంధీతోని జయపాల్ రెడ్డికి ఉన్న సాన్నిధ్య సంబంధ వల్లనో కాదు ఈరోజు పెట్టేది. కేవలం ఈయన ముఖ్యమంత్రి పదవి కన్ఫామ్గా పోతుంది. వెంటిలేటర్ రాజీవ్ గాంధీ బొమ్మ పెడుతుందంటేనే ఈయన పదవి వెంటిలేటర్ మీదకి వచ్చిందని అర్థం. ఎందుకు ఎవరైతే ఒకవేళ ఈయనకు ముఖ్యమంత్రి అందరు అర్హులే, అందరు అర్హులే. వి హనుమంతరావు అర్హుడే, బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి తప్ప అందరు అర్హులే ముఖ్యమంత్రి. ఎందుకు బట్టి ఎందుకు కాడంటారు? బట్టి ఇప్పుడు ఎన్ ట్యాక్స్ కదా అంత. రేవంత్ రేవంత్ ఆర్ ట్యాక్స్ అయితే ఎన్ ట్యాక్స్. వాళ్ళ ఇంట్లో ఎవరు ఎన్తో ఉన్నారంటే ఎవరు ఎన్ మొత్తం సోషల్ మీడియాలో ఎన్నే కనబడుతుంది, ఇన్స్టాగ్రామ్లో ఎన్నే కనబడుతుంది. ఎన్ ట్యాక్స్ 7% అంట. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి మంత్రులు అందరూ కూడా వసూళ్ళకి పాల్పడతారు అన్నటువంటి? కీలక మంత్రులు కాదు, బట్టి ట్యాక్స్, ఎన్ ట్యాక్స్, ఇంకోటి ఎస్ ట్యాక్స్. ఎస్ ట్యాక్స్ అంటే ఏంటి? అరే ఎస్ ట్యాక్స్ ఎవరు ఉంటారబ్బా ఇంకా. సరే ఆర్ ట్యాక్స్ అంటే ఓకే రేవంత్ రెడ్డి ఇప్పుడు అన్నటువంటి బట్టి ఎస్తో ఎవరు వస్తే వాళ్ళు మంత్రులు. ఆర్ ట్యాక్స్ ఆర్ ఎస్ ఎన్ సురేఖ వస్తుంది, కొండ సురేఖ గిట్ల సురేఖ కే వస్తుంది. ఎస్పిఎస్ ఓకే, పిఎస్ఆర్ ఓకే, వీళ్ళందరూ అదేనా? అంతే, ఇవంతా ట్యాక్స్ బ్యాచ్లే. ఓకే, ఇటీవల చూస్తా ఉన్నాం ఎన్ఎస్యుఐ సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఆంధ్ర సంబంధించినటువంటి వ్యక్తికి కట్టబెట్టినటువంటి కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఎందుకు ఆంధ్ర వాళ్ళకి పదవులు ఇవ్వాల్సినటువంటి అవసరం రేవంత్ రెడ్డికి వచ్చింది? అంటే రేవంత్ రెడ్డి అమెరికా పోయినాక అక్కడ కమలా హ్యారిస్ అమెరికా అధ్యక్షురాలు కాగలేదు, ఇక్కడ ఆంధ్రలో వచ్చి ఇక్కడ ఎన్ఎస్యు అధ్యక్షుడు తప్పింది అని చెప్పొచ్చు. దానికోసం కదా పోరాటం చేసింది ఆంధ్ర పిత్తనాలు, ఆంధ్ర పదవు, ఆంధ్ర వాళ్ళకి పదవులు ఉండొద్దు. కాదు ఇప్పుడు మన క్యాపిటల్ సిటీ ఏదనుకుంటే ఏది అసలు నాకు అర్థమైతే లేదు. నువ్వు ఏదని అనుకుంటున్నావు? తెలంగాణ క్యాపిటల్ రాజధాని హైదరాబాద్, హైదరాబాద్ అని నువ్వు అనుకుంటున్నావు. 2024కి వెళ్ళి మన క్యాపిటల్ అమరావతి. జగన్ చీఫ్ మినిస్టర్ పోయిన తర్వాత చంద్రబాబు సీఎం అయిన కాంచెల్ మన క్యాపిటల్ అమరావతి అబ్బా. అమరావతి డైరెక్షన్ అని నడుస్తుంది ఈరోజు. అంటే కేసీఆర్ హయాంలో కూడా అమరావతి? లేదు లేదు, 2024కి చెప్పి 24కి వెళ్ళి క్యాపిటల్ అమరావతి. ఈరోజు అమరావతికి వెళ్ళి డైరెక్షన్లు వస్తాయి, అవి ఇక్కడ పాటిస్తూ ఉంటారు. ఎందుకు ఆయన సహచరుడు కమ్మల చౌదరిలో మీటింగ్ ముగ్గురు రెడ్లు పోలేదా? రేవంత్ చౌదరి, వెంకటరెడ్డి చౌదరి, పొంగిరెడ్డి శ్రీనివాస్ చౌదరి, అసలు చౌదరిలు పోలే. నా తుమ్మల నాగేశ్వరరావు బోర్డు దానికి చౌదరిలో మీటింగ్కు, నా రేణుకా చౌదరి గారు బోర్డు. ఓకే, ఈ ముగ్గురు ముత్తైదులు మాత్రం పోయి కూకుంటారు ముందు వరుస. ఓకే, ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయంలో ప్రొఫెసర్ కోదండరామ్కి ఆయనకు ఎమ్మెల్సీని చేయడం జరిగింది. రేపో మాపో విద్యాశాఖ మంత్రి కూడా ఆయనను నియమిస్తారన్నటువంటి టాక్ వినబడతా ఉన్నది. అర్హుడే అంటారా? అనర్హుడు, ఏ విధంగా అర్హుడు? త్వరలో ఈయన ఎన్ని పైసలు ఈయనకు చందాలు వచ్చినాయి, ఎన్ని పైసలు వీళ్ళ కొడుకు అకౌంట్లో పోయినాయి, ఇదిలా కంప్లైంట్ ఇవ్వబోతున్నారు. ఎవరి అకౌంట్? కోదండరామ్ కొడుకు అకౌంట్లోకి, అమెరికాలో. ఆయన ఏమేమి వ్యాపారాలు పెట్టిండు, మామూలుగా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తులు వస్తాయి కదా, ఇక్కడికి వెళ్ళి అక్కడికెక్కడ పోయిండో అంతా కూడా ఈడీలో కేసు పెడతా. ఈడీలో కంప్లైంట్ ఇచ్చి రేపు కోదండరామ్ అనేటువంటి ఏందనేది జనానికి చూపెడతా. అదేదా ఎందుకు ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమం? ఆయన గోరు, ఆయన తలుపు సందులలో ఎదిరికి గోరు కూడా చిత్కలే ఆయనది. అర్థమైందా? ఎట్లా ఉందో పర్సనాలిటీ అట్నే ఉండదు. ఒక కిలో పెరగలే, ఒక కిలో తగ్గలే. అర్థమైందా? ఈరోజు ఆయనకిచ్చుడు అది దారుణం కదా, దారుణంగా ఇంకొకటి లేదు. కోదండరామ్ అనేటువంటి ఆయనకి పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం అబ్బా? కాంగ్రెస్ పార్టీ సభ్యుడా? కాంగ్రెస్ పార్టీ సంకనాకిందా?
కాంగ్రెస్ పార్టీలో బాత్రూములు కడిగిందా, ఏం చేసిందండి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలా? ఈరోజు ఎంతమంది లేకుండే, అర్థమైందా? గతంలో దాసోత్సవానికి అల్లు అది చేశారు. దాసోత్సవానికి అంటే ఏ విధంగా అయినా గొప్పోడు కోదండరామ్ అంటాడు. కాబట్టి ఇది అన్ని పన్ని 100% సెలక్షన్ ర్యాంకు, ఆయనకి ఏ పదవి ఇచ్చిన ర్యాంకు, ఆయన రేవంత్ రెడ్డికి ఈయన చేసే దోపిడీకి భజన జయనికి స్పోక్స్ పర్సన్గా పనిచేసే వ్యక్తి అంతే. అంతే, ఆకునూరు మురళి గారికి కూడా అవకాశం ఇస్తామని చెప్పి అయిపోయింది. వాళ్ళంతగా కలిసిపోయారు. నిజంగా నీతులు మాట్లాడు బ్రదర్, తెలంగాణ కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన నాకున్నంత హక్కు ఎవరికి లేదు. అయినా కానీ ఈరోజు తెలంగాణ జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా మేము కొట్లాడుతున్నాం, అంతకుమించి ఏం లేదు. కానీ ఇవాటికి మీరు ఆ దోపిడీని కొనసాగించే వ్యక్తులకు మీరు వత్తాసు పలుకుతున్నట్టు ఏమనాలి? బెటర్ అనిపించట్లేదా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి? సిండికేట్ అదే నడుస్తుంది, సెంట్రల్ సెకండ్ సిండికేట్. బీఆర్ఎస్ పాలన 2.0 అప్డేటెడ్ బీఆర్ఎస్ గవర్నమెంట్. ఇది వర్షన్ అప్డేటెడ్ వర్షన్ బీఆర్ఎస్ గవర్నమెంట్. నేను చెప్పినా కదా, సిఎస్ ఆళ్ళే, ధరణి దొంగ వాడే, జయేష్ రంజన్ ఆయన్నే, అదే స్కామరు. నీకు ఏం పాలన మారింది అన్నట్టు? ఏం మారలే. ముఖ్యంగా ఈ ఇటీవల చూస్తాను ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి విషయంలో ఓ కీలకమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పును చూసుకోవడం జరిగింది. ఈ తీర్పు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది, నేను మొదటగా ఇంప్లిమెంట్ చేస్తాను రాష్ట్రంలో ఈ ఎస్సీ వర్గీకరణ పైన. ఇప్పుడు మేము వేసేటువంటి ఉద్యోగాలలో సైతం కూడా అవసరమైతే స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకుని వచ్చాయినా కానీ మీకు రిజర్వేషన్ కల్పిస్తామన్నటువంటి మాట, దీన్ని ఎట్లా చూస్తారు? అధికారంలో భాగం ఇవ్వలేదు, 3 MPలు ఉంటే 3 ఒక్కడు కూడా మా దగ్గరకి ఇవ్వలేదు. నువ్వేం చేస్తావా? నువ్వేం న్యాయం చేస్తావా? 3 ఒక్కడు కూడా ఇవ్వలేదంటే ఇదివరకు 2 ఇచ్చేది మా దగ్గరకి, నువ్వు ఒక్కడు కూడా ఇవ్వలేదని అంటే నువ్వేం చేస్తావు చెప్పవా? అసలు వర్గీకరణ ముందు ప్రభుత్వం వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. అసలు స్వతంత్రం వచ్చిన కాంచెం నేటి వరకు ఎస్సీ ఫలాలు ఎన్ని పోస్టులు ఇన్నాయి, ఎంతమందికి ఇచ్చారు, ఏ శాఖలలో ఇచ్చారు, ఎంతమంది రిజర్వేషన్ ఫలాలు పొందారు, దాని మీద వైట్ పేపర్ రిలీజ్ చేయను? దాని మీద రిలీజ్ చేయబ్బా, ఎందుకు చేయను? మరి ఎందుకు ఆ ప్రకటన విడుదల చేసిందని అనుకుంటా ఉన్నారు? ఎవరు? రేవంత్ రెడ్డి. ఇక్కడ కాదు, నేను జాతీయ పరంగా అనుకుంటున్నా, జాతీయ స్థాయి. ఓకే, ఈరోజు చేసిన వాళ్ళు ఎవ్వరికి ఎస్సీల మీద ఎవ్వరికి ప్రేమ ఉండదబ్బా, నా మాల పైన ఉన్నది, నా మాదిగ పైన ఉన్నది. ఇయాటికి వీళ్ళందరూ అంటే చిన్న చూపే. ఇయాటికి జనాభాలో ఏ జనాభా ప్రాతిపత్తిని బట్టి ఏ పదవి ఎవరికి ఇస్తుందబ్బా? ఎస్సీలలో ఎంతమందికి ఇచ్చిండ్రు మంత్రి పదవి చెప్పు. అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి వర్గము ఎన్నికే ఎంతవరకు కొట్లాడింది, దళితులు ఎంత కొట్లాడింది? సంబరాలు చేసుకుంటా ఉన్నారు కదా ఇప్పుడు మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు, అమాయకులు బ్రదర్ వాళ్ళు. పంజాబ్ ఆయన వేసిన కేసు వర్గీకరణ మీద, మందకృష్ణ మాదిగ వీళ్ళు వేసిన కేసు కాదు, పోరాటం వాళ్ళు చేసారు, నువ్వు చేసింది ఏం లేదు. వర్గీకరణ సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిండ్రు కాదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా. నువ్వు సంతోషం ఎందుకు చేస్తున్నావు? సంతోషం ఎందుకు? వర్గీకరణ మీద సుప్రీంకోర్టు దాన్ని బట్టే కదా. అవును, దాని పిటిషనర్ ఎవరు? మందకృష్ణ మాదిగనా? అందరు అదే అనుకుంటా ఉన్నారు కదా, అందరూ కూడా ఇప్పుడు మందకృష్ణ మాదిగ ఫలితంగానే. పంజాబ్, పంజాబ్. ఈయన పాత్ర ఏంటి అసలు మందకృష్ణ? సంబరాలు చేసుకోరు, ఓన్లీ సంబరాలకు పరిమితం. అంతే, మనం ఎంత సంబరమో ఆయన సంబరం చేసుకుంటుండ్రు అంతేగాని వర్గీకరణ ఈయన కృషి ఏం లేదు బ్రదర్, గుర్తుపెట్టుకో. పంజాబ్ సుప్రీంకోర్టు లేచిండ్రు, ఓకే, దానికి జడ్జిమెంట్ వచ్చింది. మన పిటిషన్తో రాలే, మందకృష్ణ పిటిషన్తో రాలే, అర్థమైందా? కాంగ్రెస్ పార్టీ ఇవాళ అంటే ముగ్గురి ఒకటి గుర్తుపెట్టుకో, 3 మాలలకు టికెట్ ఇచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మాదిలకు ఇచ్చిండ్రు, బీజేపీకి మందకృష్ణ మాదిగ మద్దతు తెలిపిండ్రు. మరి ఒక్కడు కూడా గెలవలేదండి బీజేపీ 3 ఎస్సీలలో. అంటే మాదిగలు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఓటు వేయలేదంటావా? మాదిగలు అందరు కాంగ్రెస్కే ఓటేసిండ్రు, రాసిపెట్టుకో. 1-2% మాత్రమే 100 ఓట్లు బీజేపీకి వేసిండ్రు, 98% కాంగ్రెస్కి వేసిండ్రు. అదేంటా? ఓకే, నువ్వు బీజేపీతో చేతులు కలిపినా కానీ ఎవరు అంటే మందకృష్ణ నమ్మలేదంటారు? ప్రైవేటైజేషన్ అట్ట కాదు, అంటే ఆయన ఎవరితోనైతే పొత్తు అయిందో వాళ్ళని నమ్మలే,
వాళ్ళని నమ్మలేదా ఈయన నమ్మలేదా? వాళ్ళని నమ్మలే ఈయన నమ్మలేదా అన్నట్టే. ఈయన ఎప్పుడు ఏదో 30 ఏళ్ళకే స్టోరీ చెప్తుండు అది అన్నట్టు. ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే దళిత పైన పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. ఈరోజు పాలనలో మన భాగం లేదు, అధికారంలో మన భాగం లేదు, అందులో ఉండడం అనేది ఇంపార్టెంట్. అప్పుడే కదా న్యాయం జరిగేది. నీకు అంటే ప్రైవేటైజేషన్ అయినాక నీకు రిజర్వేషన్లు ఏముంటాయి అప్ప? అంతే, ప్రైవేటైజేషన్లు అయినాక రిజర్వేషన్లు ఏముంటుంది? ఇయాటికి మాదిగలు విద్యకు దూరంగానే ఉన్నారు, వైద్యానికి దూరంగానే ఉన్నారు, వ్యాపార రంగంగా దూరంగానే ఉన్నారు, ఇంపార్టెంట్ పోస్టులలో దూరమే పెట్టినావు. వ్యవస్థ పెట్టింది, మనం ఏడున్నాం? మనం నాకు దానివల్ల ఉపయోగం అనేది ఏం కనబడతలేదు. వారికి ఏమొచ్చింది చెప్పు? ఇవాళ నా పిల్లలు ఉన్నారు, నాకేం ఫీజు తగ్గింది? 125,000 రూపాయలు బరాబర్ కట్టాల్సిందే. ఇక ఎవరికైనా సరే నాకు ఉపయోగం ఏమి కనబడతలేదు. వాళ్ళ మెరిట్ని బట్టి మా బాబుకి జాబ్ వచ్చింది, నాకు రిజర్వేషన్ వల్ల జాబ్ ఇవ్వాలి మా కొడుకు. ప్రైవేట్ కంపెనీ వాడు ఎందుకు ఇస్తాడు? ప్రైవేటైజేషన్ అయిపోయింది కదా అన్ని. నీకు గ్రూప్ వన్లో రిజర్వేషన్ లేదు కదా అసలు, గ్రూప్ వన్లో మరి మీరు ఎందుకు మాట్లాడతలేదు? గవర్నమెంట్ ప్రకటన చేయమని దమ్ముంటే గ్రూప్ వన్లో రిజర్వేషన్ పాటిస్తామని 29 జీవో మీద కోర్టుకు ఎదిగిపోతారు న్యాయం జరిగితే. మరి ఏం సాధించినట్టు వర్గీకరణ? ఇప్పుడు 553 పోస్టులు టాప్ పోస్టులు నిలబడ్డాయి, నీ రిజర్వేషన్ లేదు, అలా నీ భాగస్వామ్యం లేదు, ఏం లాభం నీకు? ఓకే, చెప్పరాశీల కోసం ఈ నౌకర్ల కోసమా మాకు రిజర్వేషన్లు? గ్రూప్ వన్ పెట్టిపోయిందామంటే దానికోసం కొట్లాడండి. ఓకే, ఈ రుణమాఫీ విషయంలో మాట్లాడుకున్నట్టు ఏంటంటే ప్రభుత్వం కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి, ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం మరి 4-5 సంవత్సరాల కానించి కానటువంటి మాఫీ కానటువంటి రుణాలని, కేసీఆర్ హయాంలో తీసుకున్నటువంటి రుణాలను సైతం కూడా మేము మాఫీ చేసినామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. సంబరాలు ఎవరు చేసుకుంటారు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రైతులు చేసుకోలే కదా. రైతులు ఏదన్న ఊర్లో రేవంత్ రెడ్డి గారి బొమ్మకు పాలతో కడిగినరా? ఏదన్న ఊర్లో ఊరు మొదల రేవంత్ రెడ్డి గారు మా రుణమాఫీ మొత్తం చేసిందని చెప్పేసి వాళ్ళు ఎక్కడైనా ఒక ఇది ఇచ్చిండ్రా? ఈరోజు ఏమిచ్చిండ్రని చెప్పేసి వాళ్ళు చేసుకున్నారు. 50% కూడా ఈరోజు రైతు రుణమాఫీ కాలే పూర్తిగా. 50% అర్థమైందా? 50% రైతు రుణమాఫీ కాలే. ఈ కవిత విషయంలో కొంత రకరకాలైనటువంటి ఊహాగానాలు, అంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది, కవిత బెయిల్ కోసమే కేసీఆర్ మౌనం వహిస్తున్నాడు అని చెప్పేసి రకరకాలైనటువంటి ఊహాగానాలు. నిజంగా కవితకు బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? ఒకవేళ వస్తే దాంట్లో బీజేపీ పాత్ర ఏ విధంగా ఉంటుందని చెప్పేసి? ఏ కేసులైనా బెయిల్ వస్తుంది, తడి పొట్టు కావాల్సిన అవసరం లేదు, న్యాచురల్గా అవుతుంది. ఈరోజు సిసోడియాకి వచ్చిందంటే 100% రేపు కవితకు వస్తుంది. అదేమిందా? వీళ్ళకి కూడా వస్తుంది నార్మల్గా వస్తుంది. ఇక నువ్వు పార్టీలు పొత్తులు గిత్తులు అంటే చూసినావు, ఇవాళ నడిచేదే సిండికేట్ రాజకీయం. అన్నిట్లల్లో అందరికీ వీళ్ళందరికీ బాస్ మేయా కృష్ణారెడ్డి, మహేంద్ర రామేశ్వరరావు, అన్ని పార్టీలకు. ఏ పార్టీ వాడు కూడా ఇంక్లూడింగ్ సిపిఐ, సిపిఎం, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఎవరు కూడా మేయా కృష్ణారెడ్డి గురించి ఒక మాట మాట్లాడరు, రామేశ్వర గురించి మాట్లాడరు. ఇవాళ వీళ్ళందరూ ఆ గొడుగుల కింద పనిచేసేవాళ్ళు. కాబట్టి ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు వీళ్ళందరూ కూడా ఒకటే పార్టీ. అంతేకదా, వీళ్ళందరూ ఒకటే నాయకత్వంలో పనిచేస్తుంది. వీళ్ళందరికీ అన్నిట్లలో భాగస్వామ్యం ఉంటుంది. కాబట్టి తిట్టుకుంటుండ్రో కొట్టుకుంటుండ్రో అని మనం పెద్ద, నేను ఇవాళకి పార్టీగా సస్పెండ్ అయ్యి దాదాపు ఒక 4-5 నెలలు అవుతుంది. బీఆర్ఎస్ వాళ్ళు ఇంతమంది టచ్లోకి వచ్చింది, బీజేపీ టచ్లో ఏ పార్టీలో చేరలేదే. ఎందుకంటే మేము ఒక లైన్లో ఉంటాం. వీళ్ళకి అట్లా లైన్ ఉండేది ఏముండదు. ఏమవుతుంది? ఇట్నే ఉంటాం బ్రదర్, ఇట్లనే ఉంటాం. ఏమైతుంది అవసరం లేదు నాకెందుకు బ్రదర్? నేను కోదరరామ్ గారి లేక చిల్లరగా అన్నా. నేను ఒకటి, ఎప్పుడైనా ఏమొచ్చినా ఏం పోయినా పోను, కానీ మన ఎంబడి వచ్చేది మన చరిత్ర వస్తుంది, మన బ్యాక్గ్రౌండ్ వస్తుంది. కాబట్టి నేను నా లైన్లోనే ఉన్నా పార్టీకి. నేను వల్ల కాంగ్రెస్ పార్టీలో కూడా పోయేది లేదు. ఇక మన లైన్లో మన సిద్ధాంతం ప్రకారం ఎట్లా ఉండాలో గట్టిగా ఉంటాం ఖాళీగా. ఏం పోయేది ఏమున్నాయి?
కాంగ్రెస్ పార్టీతో కాదు కదా మీ పోరాటం, ఒక రేవంత్ రెడ్డితో కదా పోరాటం. ఎందుకు కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ ఒక దొంగను సీఎంను చేసి నువ్వు మౌనంగా ఉన్నావు కదా, నువ్వేం సొక్కం పూసావు, నువ్వేం సొక్కం పూసావు ఈరోజు. ఇది తప్పని చెప్పి ఎవరు నోటి నిలదీయలేదు కదా, నాకేమవసరం రేపు ఇవాళ ఇప్పుడు ఇప్పుడు కుర్చీలలో కూర్చున్నారు, రేపు మళ్ళీ గెలవమాన గెలవాలంట, గెలవమాన రేపు, రేపు గెలవమాన నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో. మొన్న కూడా గెలిచిండు కదా ఎమ్మెల్సీగా, మొన్న ఏమెల్సీగా ఎవరు తీర్మాన్ మళ్ళా ఏడ గెలిచిండు, మొన్న ఖమ్మం నల్గొండ పట్టభద్రంలో ఎమ్మెల్సీ గెలిచిందా, ధృవీకరణ పత్రం కూడా ఇచ్చింది కదా, ఇచ్చిండ్రు ఎలక్షన్ కమిషన్ గెలిపించింది, గెలిచింది కాదు అది. వాళ్ళు ఎందుకు గెలిపిస్తారు చెప్తాను, ఎలక్షన్ నియమాల ప్రకారం 50%+1 రావాలి ఓటు, అర్థమైందా, అంటే 169,000 ఓట్లు రావాలి, 68,009 ఓట్లు రావాలి గెలవాలన్నట్టు. నీకు వచ్చినాయి ఎన్ని? 122,000 ఓట్లు వచ్చినాయి. మరి ఎట్లా గెలిచినట్టు ఇందులోనే చూడు, నువ్వు బీజేపీ కామ్గుంది, బీఆర్ఎస్ కామ్గుంది, ఇండిపెండెంట్ అశోక్ కామ్గున్నాడు, వీళ్ళందరూ ఎందుకు కామ్గున్నారు? 40 రోజుల కేసు ఫైల్ చేయాల్సింది ఎందుకు కామ్గున్నారు? ఈ 4 రోజుల కౌంటింగ్లో లోపల జరిగిన చర్చలేంది, దీంట్లో ఏం మతలబ్ ఉంటుంది? మతలబ్ ఏంది బ్రదర్? వెబ్సైట్లు ఎందుకు పెట్టలే ఇవాళ గెలిచినట్టుగా? నేను దీన్ని రాజ్యాంగ కూని, ఇది రాజ్యాంగాన్ని దీని దహాడే తెలంగాణ ఎలక్షన్ కమిషన్ కూని చేసింది. నేను ఖచ్చితంగా దీని మీద సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాను. అంటే తెలంగాణ ఎన్నికల కమిషన్ కూడా రేవంత్ రెడ్డి కన్సర్న్లో పనిచేస్తుంది అంటే కదా, నువ్వు ఎట్లా 50% నువ్వు ఎట్లా అప్రజాస్వామ్యంగా గెలవనటువంటి వ్యక్తిని గెలిచినట్టు ఎట్లా ప్రకటించినావు, ఎట్లా ప్రకటించినావు చెప్పు. ఇది అందరికీ తెలుసు గెలవలేదని. మీరు మీరు ఎందుకు అభ్యంతరం చెప్తున్నట్టు? ఎవరు గెలవలే కదా బ్రదర్, ఇక్కడ రాజ్యాంగ కొని అయింది కదా. నేను గెలిచినా నేను తప్పుపడతలేను, ఆయన ఎమ్మెల్సీకి వెళ్ళి తొలగించాలని తప్పుపడతలేను. ఎవడైతే కొని చేసినా నేను మానిందంటున్నా కదా, నువ్వు గెలుపు కానటువంటి వ్యక్తి నువ్వు గెలిచినట్టు ఎట్లా ప్రకటించినావు, గెలవని వ్యక్తి నువ్వు గెలిచినట్టుగా ఏ విధంగా ప్రకటించినావు? మరి ఎందుకు వాళ్ళు కూడా ఎందుకు మరి హైకోర్టును సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించలేదు మరి ఇక్కడ ఉన్నటువంటి మిగతా రెండు వీళ్ళందరికీ బాస్ మేఘాకృష్ణారెడ్డి బోరు, వీళ్ళందరి బాస్ మేఘాకృష్ణారెడ్డి. మెగా పైననే పిటిషనర్ను, మెగా జిఎస్టీ పైననే పిటిషనర్ను హైకోర్టులో, కాబట్టి ఎందుకు మాట్లాడతారు వాళ్ళు? మాట్లాడారు ఇప్పుడు ఏమంటారు, మరి డిమాండ్ చేస్తా ఉన్నారు ఏమన్నా సుప్రీంకోర్టుకు పోతా అంటే ఏమని ఏమని మీరు బ్రదర్ దాఖలు చేయబోతారు కాదు, ఎన్నికల్లో గెలవని గెలవకున్నా ఆయనకు ఓటు రాకున్నా అప్రజాస్వామ్యంగా ఎన్నికల కమిషన్ గెలిచినట్టు ప్రకటించింది. అంటే ఎన్నికలు రద్దు చేయాలంటారా లేకపోతే? ఎన్నికలు రద్దు కాదు, ఎలక్షన్ కమిషన్ అప్రజాస్వామ్యంగా రాజ్యాంగానికి విరుద్ధంగా రాజ్యాంగ స్పిరిట్ను కాలరాసినటువంటి ఎలక్షన్ కమిషన్ పైన ఈయన ఉన్న అధికారుల పైన పాల్గొన్న వ్యక్తులందరిపైన యాక్షన్ తీసుకోవాలని పోతున్నా. ఇది రాజ్యాంగ పరిరక్షణ కోసం పోతున్నా, నేను ఎన్నికల మీద పోతలేను, ఎన్నికల మీద పోతలేను. ఆయన ఒడగొట్టాలి, ఆయన అనర్హుడుగా ప్రకటించారా నేను అంటలేను. ఓకే, ఆయన కాదు కదా విలను, విలను రాజ్యాంగాన్ని తుట్లు పోసిన వాళ్ళు ఎవరు, వాళ్ళపైన నా టార్గెట్. దానిపైన తీర్పు వచ్చేసరికి మళ్ళీ ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయిపోతుంది. అది కాదు, నేను దానికోసం వేసలేం కదా బ్రదర్, అందుకనే అట్లా అంటే నేను 45 రోజులనే వేస్తును. వీళ్ళు ముగ్గురు కామ్గా ఉన్నారు అనేది నేను తెలంగాణ సిండికేట్ రాజకీయాలు తెలంగాణ నడుస్తున్నాయి అని చెప్పేసి తెలంగాణ ప్రజానికానికి చూపించనికనే కామ్గున్నా. ఆయన ఎమ్మెల్సీ పదవి ఊడబిక్కాలనే నా టార్గెట్ కాదు, అయితే నేను 45 రోజుల ముందు పోతే ఊడిపోయేది, 1 సంవత్సరం కోట నడిచేది పోయేది, అది కాదు నా టార్గెట్. అసలు తెలంగాణ ఏం జరుగుతుంది డ్రామా చూడండి అని చెప్పేసి డ్రామా చూపెడుతున్న పబ్లిక్, బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ వీళ్ళందరూ కలిసి ఏ విధంగా డ్రామా ఆడుతుంది, ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కూని చేస్తున్నాయి మీరు చూడండి అని చెప్పేసి ఈ డ్రామా చూపెడుతున్నా. ఓకే, రేపు ఏమో కాకపోతా ఉంది, కాళేశ్వరం ప్రాజెక్టులో కుంభకోణం అని, ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేసీఆర్ దొరికిపోయింది అని, ఈ రకరకాలైనటువంటి ఊహలు వచ్చినాయి. దీనిపైన కూడా మీరు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో మీరు కూడా గతంలో బాగానే మాట్లాడిండు. ఏది ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి దాంట్లో మరి దొంగలు ఎవరు ఇంతవరకు అయితే దొరకబట్టేటువంటి పరిస్థితి? ఏ దొరకరు, ఇవి నడుస్తూనే ఉంటాయి. అంటే ఫైట్ రా వచ్చింది, ఇది కూడా పోతుంది 4 రోజులు, మళ్ళీ కొత్తది వస్తుంది, ఒకటి మర్పినికి ఇంకొకటి. కేసీఆర్ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఎవరు కాదు బ్రదర్, సిండికేట్ రాజకీయాలు ఎట్లయితారు చెప్పు. ముందుగానే అనుకున్నటువంటి ఇప్పుడు తీర్మాన్ మల్లయ్య బీఆర్ఎస్ బాధ పాముంగీస అనుకుంటారు కదా, ఈయన గెలవలేదని బీఆర్ఎస్ వాళ్ళు అందరూ తెలుసు, నా బీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్పింది
అభ్యర్థి చెప్పిండు. మరి బీఆర్ఎస్ కేటీఆర్ కానీ వీళ్ళు కానీ ఎందుకు మాట్లాడలేదు? సిండికేట్ పాలిటిక్స్ అంటే లోపాయికారు ఒప్పందం అంటే అన్ని లోపాయికారులే. ఇవాళ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మూడు ఒకటి తోక పార్టీలు కూడా అందులో కోతక రామతన్ శిఖండి గారు స్పోక్స్ పర్సన్ అంతే ఏముంటుంది. ఓకే, ఇప్పుడున్నటువంటి దశలో కాంగ్రెస్ పార్టీకి ఎవరు పిసిసి అధ్యక్షుడు అయితే కొంత బాగుంటుందని చెప్పేసి మీరేమనుకుంటా ఉన్నారు? ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీ దీన అవస్థకు చేరింది. ఇక్కడ అప్పుడు 8 నెలలకి ఈ మునిగే ప్రస్తుతము మునుగుతున్న నాకు ఎవడైనా సిద్ధాంతం ఉన్నోని వేస్తే కొంచెం లేస్తుంది, సిద్ధాంతం లేని వస్తే ఆయనంత మునిగిపోతుంది. నాకు సిద్ధాంతం ఉన్నోడు ఎవడు కనబడతాడు? ఇంత పెద్ద దోపిడీ జరుగుతూ ఉంటే గాంధీ భవన్ మౌనంగా ఉందంటే అర్థం చేసుకుంటా. అప్పటి గాంధీ భవన్ కాదు ఇది, అప్పటి గాంధీ భవన్ కాదు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారం చెందా తెలుగుదేశం జెండా వేసుకొని గాంధీ భవన్లోకి వచ్చి ఎన్టీఆర్ జిందాబాద్ అన్నదో ఆ రోజే కాంగ్రెస్ పార్టీ ఎడిపోయింది అనేది గుర్తు చేసుకోవాలి. ఎంత ధైర్యం ఉంటే వాళ్ళు లోపలికి వస్తాడు తెలుగుదేశం జెండా, ఎంత ధైర్యం ఉంటే గాంధీ భవన్ లోపలికి వస్తుంది. జెండాలు కూడా తిరుగుతా ఉన్నాయి గాంధీ భవన్ లో వచ్చినాయి కదా బాధార్త గూగుల్లో కొట్టి ఫోటోలు వస్తాయి గాంధీ భవన్ లో పచ్చ జెండాలని. ఎందుకు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి పర్మిషన్ తో వచ్చిన అంతే వచ్చిండ్రు కాబట్టి మాట్లాడానికి ఏం లేదు. ఈరోజు నాకు వాటిలో వాపసు పోవాలన్నా కానీ నాకు ఇజ్జత్ అనిపిస్తుంది. రమ్మని పిలుస్తాను అందుకని నాకు నష్టలేదు. ఫోన్లంటే నాకు 2 నిమిషాల పని, అధిష్టానంలో 2 ఫోన్లు కొడితే నేను లోపలికి పోతాను. రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి బాబు కూడా వచ్చి నన్ను ఆపుకోలేడు. నాకు ఇంట్రెస్ట్ లేదు పోవాలని, నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఆ కాంగ్రెస్ పార్టీ అప్పటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాదు. ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు కొంత బెటర్గా ఈ మంత్రి పర్లేదు అనే అన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు దామోదర్ సింగ్, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అందరు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అందరు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. ఈయననే అందరికి పోయి వెళ్ళి పెడతాను. ఈయన దగ్గర ఉన్న శాఖలు సంకనాకిపోతున్నాయి, ఎడ్యుకేషన్ సంకనాకిపోయింది. అదే బుర్రా వెంకటేశం టీడీపీకి బీజేపీ ఆర్ఎస్కి వెళ్ళి మున్సిపల్ సంకనాకిపోయింది, సోషల్ వెల్ఫేర్ సంకనాకిపోయింది, యానిమల్ స్కామ్ గొర్రెల స్కామ్ సంకనాకిపోయింది. నీ దగ్గర ఉన్న శాఖలు మొత్తం బిస్కెట్ హోమ్ మంత్రి సంకనాకిపోయింది. ఏముంది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి ఎన్ని మార్కులు ఇస్తారు మీరు? 0. అంటే 100% ఫెయిల్ అయిపోయినట్టే? 1000% ఫెయిల్. ఎంత అసహ్యం అంట అమెరికా పర్యటన అయితే అసహ్యం అయిపోయింది. ఇద్దరు కంపేర్ చేస్తే అనిపిస్తుంది కేసీఆర్కు మీకు ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి? కేసీఆర్ 420 అయితే రేవంత్ రెడ్డి 840. ఇద్దరు అబద్ధాలు కాదబ్బా, నేను బ్రదర్ గుర్తుపెట్టుకో, రేవంత్ రెడ్డి చెడ్డోడు అని బీఆర్ఎస్ నేను ఎత్తుకునే సంగతి రకం కాదు నేను. అదైందా బీఆర్ బీఆర్ఎస్ తోడు మామూలు పాపాలు చేయలే, ఇలా పాపాలు చెప్తే ఇంకా మిగిలినవి కూడా అమ్మేసు. అందుకని నేను ఒక దాంట్లో పోనీకి ఎందుక ఇష్టపడతానంటే దొంగలు గజ దొంగలు. అదేంత అందరూ అంటే గత పాలన బాగాను, గత పాలన 420 ఈడేట్ పార్టీ. అదేందా అంతేగాని ఇవాళ ఆయన పాలన లేడు కాబట్టి మనకి ఆయన మంచోడు అనిపిస్తున్న చెడ్డోడు అనిపిస్తుంది. కానీ మామూలు కాదు, కాళేశ్వరం పెద్ద పెద్ద స్కాము, రైతులను గొట్టి గుంజుకున్నారు భూములు. మూడు పంటలు వచ్చే భూములను సర్వనాశనం చేసిండు, నిధులను సర్వనాశనం చేసిండు, క్వశ్చన్ పేపర్లు అమ్ముకున్నాడు, సిరిసిల్ల అలా బహుజనుల పైన దాడి చేపించి ఇష్టానుసారం కొనిపించిండు. ఇవాళ దాకా ప్రభుత్వం మారుతుంది, అప్పటి అధికారుల మీద ఎంక్వైరీ జరగదు, కేసు జరగదు. వీడు ఏం బిక్తాండి ఇప్పుడు ఉన్న పలు హోంమంత్రి? సిరిసిల్ల పైన జరిగిన దాడిపైన ఇవాళ వరకు హోంమంత్రి అంటాడు, ఎందుకు గాడిదలు కాస్తుండు, ఎందుకు గాడిద పనులు దోముతుంది? ఇంకా ఆయనపైన విశ్వజిత్ అనేది అప్పుడున్న పోలీసుల పైన యాక్షన్ తీసుకోకుండా ఎందుకు ఎంక్వైరీ చేయలేను? నువ్వు సమర్థిస్తున్నావా? అప్పుడున్న మైనింగ్ల శాండ్లో నీకు ఏమైనా వాటాలు వచ్చినాయా? ఎందుకు మౌనం అనుకుంటున్నావు? మందకృష్ణ మాదిగా దీని గురించి ఎందుకు మాట్లాడు? సిరిసిల్ల దళితులపైన దాడి జరిగితే రంగయ్య ఆత్మహత్య పైన ఎందుకు మాట్లాడు? చెప్పు, మొన్న మహిళను బట్టలిప్పి శాద్నగర్ దగ్గర కొడితే మందకృష్ణ మాదిగ ఎందుకు మాట్లాడు? ఏబిసిడి అయినా నా పైన దాడిలు అడుగుతలేవు కదా, నా పిల్లల మీద నన్ను వివస్థాస్తం చేసిన కొడుతున్నావు కదా, ఎందుకు మాట్లాడతలేవు?
ఏబిసిడి అవ్వడం వల్ల నా మీద దాడి ఆగిందా, నా బటరిప్పి కొట్టుడు ఆగిందా, నా మానాన్ని గుంజుకోవడం ఆగిందా, నా హక్కులు కలరాయడం ఆగినాయా, నా కొత్త గౌరవం ఏమన్నా దక్కిందా? నాకేం దక్కింది? నాకు నీకు దక్కింది కాబట్టి నువ్వు పటాకీలు కాలుసుకుంటావు, నువ్వు యూజ్ చేసుకో. నాకేం దక్కింది? నాకు ఈరోజు నాకేముంది? కాబట్టి మొత్తపల్లి నరసింహులు అందుకనే ఏడుస్తాడు, ఇవాళ ఏం దక్కాలి చెప్పుకోనికి. ఏ వచ్చే రోజులు కూడా ఏం మారాయి అట్నే ఉంటాయి. ఈరోజు మొత్తం క్యాబినెట్లో టాప్ స్పోక్స్ పర్సన్ ఎవరంటే దామోదర నరసింహ. టాప్ స్పోక్స్ పర్సన్ ఆయన లెక్క క్యాబినెట్లో ఎవరు మాటనే ఛాలెంజ్ చేస్తారు. ఏ సబ్జెక్టు పైన ఆయనతో విశ్లేషణ ఎవరు చేయలేరు. పరిపాలన పరంగా ఆయనతో ఎవరు కూడా పోటీ పడలేరు. అదేనా ఈరోజు ఎందుకు దొక్కుతుంది ఆయన? ఎక్కడ కూడా మీడియాలో కనబడేటువంటి పరిస్థితి అంతే కదా. అది అమరావతి మీడియా వాళ్ళ డైరెక్షన్లు వస్తాయి. లపాకీ తుపాకీల మీద గంటలు గంటలు చర్చలు పెడతాం. మహాటీవీ, ఏబిఎన్, లపాకీ తుపాకీల పైన దాని నుంచి కొండు దీని నుంచి కొండు దాని మీద గంటల చర్చలు ఏబిఎన్ల మహా న్యూస్లా టీవీ ఫైవ్ల నడుస్తాయి. అదే ఇటువంటి వ్యక్తులను చూపియారు. శ్రీఆర్ శ్రీరబాబు కూడా ఇవాళ ఐటీ మినిస్టర్ ఆయన ఆయనను స్వేచ్ఛ వదిలేస్తే తాట తీసొచ్చు అమెరికాలో. ఈయన పోతాడు ఏది ఈ మచ్చరపైలో అని కొట్టేసుకొని. ముఖ్యమంత్రి పోవాలి కదా. ముఖ్యమంత్రి ఏమవసరం? ఐటీ మినిస్టర్ ఒక్కడ పోయి ప్యాక్ చేసుకొని వస్తాడు. ఏమన్నా కేసీఆర్ ఈ నెంబడి పోయిండ పడి ఐటీ మినిస్టర్ ఒక్కడ పోయి సక్సెస్ అయ్యేది. ఈ వెనుక ఈ బిస్కెట్ ఫ్యాక్టరీ పోయే బిస్కెట్ అయింది అమెరికా అంటే. కాబట్టి మామూలుగా లేదు, ప్రచండులు ఉన్నారు, మంత్రివారుగా ఉన్నారు. ఏబిఎన్ రాస్తాడు, అందరు మంత్రులు ముఖ్యమంత్రులు అనుకుంటున్నారు అంట. అరే ఐటీ మంత్రిని ఆయన పనిచేయదు, ఆయన ఎంబడి వచ్చి నేనే వస్తాను, ఆయన ఎంబడి పోతాడు. హెల్త్ మినిస్టర్ను ఫ్రీగా పని చేయనీయవు, ఇరిగేషన్ మంత్రిని చేయనీయవు, అన్ని శాఖలు నీ దగ్గర నీ ముడి కిందనే పెట్టుకుంటావు. వాటికేటి కూడా న్యాయం చేయడానికి నీ చేత కాదు. ఇవన్నీ కరెక్ట్ అయితే కరెక్ట్, రాంగ్ అయితే రాంగ్. జరుగుతున్న వాస్తవాలు చెప్తున్నాను, జరుగుతున్న పరిస్థితి. ఇవాళ హెల్త్ మినిస్టర్ ఒక 100 కోట్లు గాంధీ దావకానికి ఇవ్వలేడు, 100 కోట్లు ఉస్మానియాకి ఇచ్చే పరిస్థితి లేదు, 100 కోట్లు వరంగల్ గాంధీ దావకానికి ఇచ్చే పరిస్థితి లేదు, 100 కోట్లు కరీంనగర్కి ఇచ్చే పరిస్థితి లేదు, 1 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆదిలాబాద్కి ఇచ్చే పరిస్థితి లేదు, 1 పెద్ద దవాఖానా ఆదిలాబాద్ నిజామాబాద్కి ఇచ్చే పరిస్థితి లేదు. నీకేమన్నా అయితే నువ్వు యశోదాకు పో అంటాడు. ఇప్పుడు మేము కొత్త దవాఖాన పెట్టినాం వరంగల్లా, మా బంధువు పెట్టిన అక్కడ పోండి, అక్కడికి ఓపెనింగ్కి పోయాడు. ఇవాళ ముఖ్యమంత్రి ఒక హెల్త్ మినిస్టర్ని తీసుకొని ఒక దవాఖానకు సందర్శించలే, ఒక స్కూల్ను సందర్శించలే, ఒక హాస్టల్ను సందర్శించలే. అదే కదా. కాబట్టి ఇన్ని ల్యాప్సెస్ మధ్యలో అట్టర్ ఫ్లాప్ చీఫ్ మినిస్టర్ కాకుంటే ఏమంటారా, మోస్ట్ అట్టర్ ఫ్లాప్. ఆయనకే సిగ్గు అనిపిస్తుందో లేదా, ఇంట్లో వాళ్ళనే చెప్పలేము అయ్యా నేను అందరు చిల్లరగాడు అనుకుంటున్నా అబ్బా పిటి. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఇది బక్కా జడ్సన్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మొత్తానికి అయితే మాత్రం కేసీఆర్ పరిపాలన పైన ఆయన సెటర్లు వేయడం జరిగింది, రేవంత్ రెడ్డి పరిపాలన అంతకంటే డబులు దోపిడీ ఉందన్నటువంటి అంశాలను క్లియర్ కట్గా చెప్తా ఉన్నాడు. హైడ్రా అనేది కేవలం దోపిడీకి మాత్రమే, అంటే మూటలు మోసుకోపోవడానికి తప్పించి ఈ హైడ్రా అనేది కేవలం కొన్ని రోజుల వరకు మాత్రమే పరిమితం ఉంటుంది, దాని తర్వాత ఇది కూడా కనుమరుగు అవుతుందన్నటువంటి అంశాలని బక్కా జడ్సన్ గారు క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తెలుగు.